చూస్తున్నారు కానీ మరి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం కీసర గ్రామంలో మల్లన్న జాతర అంగరంగ వైభవంగా ఇక్కడ మరి యాదవ సంఘం వారు యాదవ కులస్తులందరూ కలిసి ఇక్కడ చాలా చక్కగా ఇక్కడ దీన్ని సెలబ్రేషన్ చేసుకున్న మరి గ్రామస్తులైనటువంటి రమేష్ యాదవ్ గారితో ఈనాడు మరి వారు ఏ విధంగా ఈ పండుగని ప్రతి సంవత్సరం సెలబ్రేషన్ చేసుకోబోతున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. యాదవులు అందరము కలిసి కట్టుకుంటూ ప్రతి ఏటా ఈ శివరాత్రి పూట రెండో వారంలో మేము జాతర జరిపిస్తాము. అందరు యాదవుల సహకారంతో అదేవిధంగా మా యాదవ కులంలో మాజీ సర్పంచ్ ఎటమే ఆధ్వర్యంలో మాజీ ఎంపీసీసీ జగన్ ఆధ్వర్యంలో అదే కులం సెంటిమెంట్స్ అందరి ఆధ్వర్యంలో ఈ జాతర జరపడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఒక కోటి రూపాయలతోని గుడి నిర్మాణానికి జాతర సహకారంతో గుడికిట్ల నిర్మాణం చేయడం జరుగుతుంది. అందరూ భక్తులు గుడికి విరాళ సేకరించాలని మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈసర యాద సంఘం తరఫున ఈ జాతర అంగ వైభవంగా జరుగుతున్నాము కాబట్టి అందరూ సహకరించడం కోరుతున్నాం. ఈసర మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలము కీసర గ్రామము యాదవులది శ్రీ బ్రహ్మరాంభక మల్లికార్జున స్వామి కళ్యాణం మహోత్సవం రంగరంగ వైభవంగా మా కీసర యాదవ పెద్దల సహకారం అందరితో కూడా చాలా చక్కగా జరుపుకుంటున్నాము. ప్రతి ఏటా శివరాత్రి మొదటి వారము మల్లికార్జున స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. రెండో వారము శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. మాజీ సర్పంచ్ ఎట్టమయ్య గారు ఉన్నారు, ఎట్టమయ్య యాదవ్ గారు, వారితో మరి ఈ పండుగని గతంలో కూడా ఏ విధంగా జరిపించారు, ఇంకా ఫ్యూచర్ లో దీన్ని ఏ విధంగా జరిపించబోతున్నారు, అదే విధంగా ఆలయ డెవలప్మెంట్ కూడా ఏ విధంగా ఉందో వారి మాటలను అడిగి తెలుసుకోవాలి. నమస్కారం అండి. చెప్పండి సార్, ఏ విధంగా ఈ మల్లన్న పండుగ మీరు ప్రతి ఏడు జరిపిస్తున్నారు, నమ్మకమైనటువంటి భక్తులకు మీరు ఏ విధంగా ప్రతి ఏడుకరికి ఇన్వైట్ చేస్తున్నారు, వారి మొక్కులను కానీ ఏ విధంగా మల్లన్న స్వామి తీసుకున్నారు? చూసి వారికి మేము ప్రభుత్వంగా కృతజ్ఞత తెలుసుకున్నాము. మేము ప్రతి ఏటా మా మల్లికార్జున స్వామి వారికి ముందుగా ఆయన జాతర జరుపుకొని ఈసారి పెద్దమ్మ జాతర లేకుండా జరిగింది. పెద్దమ్మ జాతర ఆమె కనుకకు బోనం ఎక్కిన తర్వాత మా మల్లికార్జున స్వామి తమ్ముంది బోనం ఎక్కిన తర్వాత మూడో కళ్యాణము మా భ్రమరమ్మ మల్లి మా శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతుంది. ఇక్కడ విజ్ చేసిన వాళ్ళు ఎక్కడెక్కడ నుంచోనో వస్తారు. అదేవిధంగా మా యాదవ కులస్తులు ఈ ప్రతి ఏటా మా యూత్ కూడా ప్రతి ఒక్కరిని ఓ అధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ ఇట్లా ఎంచుకోవడం జరిగింది. మా పెద్దలకున్న ఆలోచన ఏంటంటే యూత్ కూడా ఏదైనా బరువు కాదని అప్పయ్యాలి, ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా ముందుకు పోవాలి, ఈ రానున్న ముందు కాలంలో మాది అయిపోయింది, మీరు ఏ విధంగా చేసుకోవాలి అని మాకు మా యాదవ కులస్తు పెద్దలందరూ మా యూత్ని నిలబెట్టి ముందుకు నడిపిస్తున్నందుకు కూడా మేము మా యాదవ పెద్దలందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ సంవత్సరము మా యాదవ అధ్యక్షుడు మొత్తం మల్లేష్ యాదవ్ గారు, మాజీ అధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ ఏమో పోటీమైన రాజు యాదవ్, ఈ ఇద్దరు జనరల్ సెక్రటరీ అందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇదే విధంగా మా కూడా రేపు అవకాశాలు ఇదే విధంగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఇదే మా యాదవ కులస్తులు ప్రతి ఒక్కరు పెద్దల ఆశీర్వాదం ఇదే విధంగా ఉండాలి. మేము రానున్న ముందు రోజుల్లో కూడా మేము మా కులస్తుల పేరు నిలబెట్టాలని ఆ దేవుణ్ణి మల్లికార్జున స్వామి వారిని మరి పెద్దమ్మ తల్లిని అదేవిధంగా శ్రీ మల్లికార్జున స్వామి వారిని కూడా నేను వేడుకుంటున్నాము. ఈసర్లో మా తాతల నుంచి వస్తున్నది గుడి ఆనవాయిదిగా నడుస్తుంది. ఇంతకుముందు మా యూత్ పెరిగిన కొద్దిగా ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా ఈ గుడి గిట్ల మేము నిర్మాణం జరుపుతున్నాము. ఆ గుడి గిట్ల పెద్ద ఎత్తున జరగాలని చూస్తున్నాం. మా యూత్ గిట్ల ముందడుగులో వేసి ప్రతి ఒక్కటి ముందడుగులో నడిపించాలని కోరుతూ మేము యాదవులు అందరము ప్రతి ఒక్కరము ముందడుగు వేసి ఆ గుడి నిర్మాణం చేయాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను కోరుతున్నాం. మరి కీసర గ్రామంలో వార్డు నెంబర్ అయినటువంటి రమేష్ యాదవ్ గారు అదే విధంగా మేము మా యూత్ తరఫున గానీ పెద్దల సహకారం తీసుకొని ఇంకా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నామని చెప్పేసి వారు అంటున్నారు. కెమెరామెన్ ప్రశాంత్, కృష్ణ, బి7 విజన్ మీడియా, ఓటు స్టూడియో.